ఎల్పిజి వినియోగదారులకు గ్యాస్ కంపెనీల నుంచి కొత్త రూల్స్ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి వారం కూడా కొత్త గ్యాస్ సిలిండర్లను అయితే విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఈ వారం సంబంధించి కొత్త వారం సందర్భంగా కొత్త గ్యాస్ సిలిండర్లను అయితే విడుదల చేశారు. దాంతోపాటు ఎవరైతే గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉన్నారో, ముఖ్యంగా ఏంటంటే మనకు షాపులు కాకుండా ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఎవరైతే వాడుతూ ఉంటారో వాళ్ళందరికీ రెండు ఉచిత గ్యాస్ సిలిండర్ను అయితే మోడీ గవర్నమెంట్ ఇదే ఇవ్వబోతోంది. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ ఎవరైతే ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకోరో వాళ్ళందరికీ కూడా 800 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయితే పంపిణీ చేయబోతున్నట్లుగా మోడీ గవర్నమెంట్ అయితే ప్రకటించింది. సో అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మరి మోడీ ప్రభుత్వం ప్రతి వారం కూడా గ్యాస్ సిలిండర్ ధరను మార్చడానికి అయితే నిర్ణయించింది. క్రూడ్ ఆయిల్ ధరలు మార్పులు రావడం వల్ల గ్యాస్ సిలిండర్ ధరలు అయితే మారుతూ ఉంటాయి. గత నెలలో మనకు ఉన్నటువంటి 1000 రూపాయల గ్యాస్ సిలిండర్ ధరని ఇప్పుడు 1050 రూపాయల వరకు పెంచుతూ మోడీ గవర్నమెంట్ అయితే ఆర్డర్స్ పాస్ చేసింది. అయితే ఎవరైతే గ్యాస్ సిలిండర్ ఇప్పటి వరకు కూడా గ్యాస్ కంపెనీ ద్వారా గ్యాస్ సిలిండర్ తీసుకోలేదు వాళ్ళందరికీ కూడా మీ దగ్గర ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఉజ్వల 2.0 స్కీమ్ ద్వారా ఉచితంగా 2 గ్యాస్ సిలిండర్ తీసుకోవచ్చని మోడీ గవర్నమెంట్ అయితే ప్రకటించింది. సో గ్యాస్ ఇప్పటి వరకు తీసుకొని వాళ్ళకు మాత్రమే ఇదైతే వర్తిస్తుంది. అలాగే ఎవరైతే ఉజ్వల 2.0 స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్ పొంది ఉంటారో వాళ్లకు సబ్సిడీ కూడా వస్తుంది. అంటే వాళ్ళకి ఇప్పుడున్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరతో పోలిస్తే మీకు 800 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ధరలు ఇచ్చే విధంగా మోడీ గవర్నమెంట్